హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈ రోజు ఒక హిందీ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2022లో జాహ్నవి కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సర్బతి అండ్ ఫ్యామిలీ బీహార్ నుంచి వచ్చి పంజాబ్లో స్థిరపడి ఉంటారు. సర్బతి భర్త 2 సంవత్సరాల క్రితం చనిపోవడంతో సర్బతి మోమోస్ తయారు చేసి హోటల్కి సప్లై చేస్తూ డబ్బు సంపాదించి తన చిన్న కూతురు చెర్రీని చదివిస్తూ ఉంటుంది. ఆల్రెడీ చదువు పూర్తి చేసిన పెద్ద కూతురు జెర్రీ ఏ జాబు రాకపోవడంతో ఎలా అయినా ఈ పేదరికం నుంచి బయటపడాలి అనుకుంటూ తన మదర్ వద్దు అంటున్నా వినకుండా ఒక మసాజ్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సర్బతి రోజు మోమోస్ వండి టెన్జిన్ అనే వ్యక్తికి అమ్ముతూ ఉండగా మరో పక్క సర్బతి పక్కింట్లోనే ఉండే అనిల్ సర్బతిని ఇష్టపడుతూ ఎప్పుడూ సర్బతి ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఆ ఏరియాలోనే ఉండే రింకు జెర్రీని ఇష్టపడుతూ జెర్రీ చుట్టూ తిరుగుతూ ఉండగా అదే ఏరియాలోని దీపక్ జెర్రీ చెల్లి చెర్రీని ఇష్టపడుతూ పెళ్లి చేసుకుంటాను అంటూ ఎప్పుడూ పెళ్లి డ్రెస్లో తిరుగుతూ ఉంటాడు. అదే టైంలో ఒకరోజు సర్బతి బాగా దగ్గడంతో నోట్లో నుంచి రక్తం వస్తుంది. దాంతో వెంటనే సర్బతికి చెకప్ చేయించగా సర్బతికి లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు ట్రీట్మెంట్ చేయించడానికి 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్తాడు డాక్టర్. దాంతో అంత డబ్బు ఎలా ఏర్పాటు చేయాలో తెలియని జెర్రీ తెలిసిన వారందరినీ అప్పులు అడిగి ఎవ్వరూ ఇవ్వకపోవడంతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతూ ఉండడంతో ఆ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పరుగు తీస్తూ సడన్గా జెర్రీ మరియు చెర్రీలు అడ్డు రావడంతో వారికి గుద్దుకుని కింద పడిపోయి పోలీసులకు దొరికిపోతాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత జెర్రీ మరియు చెర్రీలు ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా టిమ్మీ అనే డ్రగ్స్ డీలర్ తన కింద పనిచేసే జిగర్ మరియు దద్దులతో కలిసి వచ్చి జెర్రీ మరియు చెర్రీలను రోడ్డు మధ్యలో ఆపి, ఇప్పుడు మీ ఇద్దరి వల్ల పోలీసులకు దొరికిపోయిన వ్యక్తి నా మనిషి, పోలీసులకు దొరకకుండా కాంప్లెక్స్ లోపల ఉన్న టాయిలెట్లో నా డ్రగ్స్ కవర్ని దాచాడు, ఇప్పుడు పోలీసులు కాంప్లెక్స్ మొత్తం వెతుకుతున్నారు, సో మేము లోపలికి వెళ్ళలేం, నువ్వు లోపలికి వెళ్ళి ఆ కవర్ను తీసుకువచ్చి మాకిచ్చేయి, అప్పటి వరకు నీ చెల్లి నా దగ్గరే ఉంటుంది అని అంటాడు టిమ్మీ. దాంతో చేసేదేమీ లేక కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి టాయిలెట్స్ మొత్తం వెతికి డ్రగ్స్ ప్యాకెట్స్ ని కనిపెట్టి పోలీసులకి అనుమానం రాకుండా తీసుకువచ్చి టిమ్మీకి ఇస్తుంది జెర్రీ. దాంతో టిమ్మీ కూడా జెర్రీని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆ రోజు రాత్రి జెర్రీకి ఒక పర్స్ చూపించి, ఆ డ్రగ్స్ గ్యాంగ్ మనల్ని ఆపినప్పుడు వారిలో ఒకడి పర్సు కింద పడిపోయింది, పర్సులో డబ్బు ఉంది, మనకు ఉపయోగపడుతుందని వాడికి ఇవ్వకుండా దాచాను అని పర్సును చూపించగా అది చూసిన జెర్రీ, వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వారో చూసావు కదా, వాళ్ళ పర్సు మనకెందుకు, రేపే ఆ పర్సుని వాళ్ళకి ఇవ్వాలి అని అంటుంది. మరో పక్క సర్బతి నేను త్వరలో చనిపోతాను అని బాధపడుతూ ఉండడంతో చెర్రీకి దొరికిన పర్సులోని అడ్రస్ని బట్టి టిమ్మీ గ్యాంగ్లోని జిగర్ని కనిపెట్టి జిగర్ ద్వారా టిమ్మీ ఏరియాని కనుక్కున్న జెర్రీ టిమ్మీని చూసి, నేను కూడా మీ గ్యాంగ్లో వర్క్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, నిన్న కూడా పోలీసులకు దొరకకుండా మీ ప్యాకెట్ మీకు తెచ్చిచ్చాను కదా, నేను ఈ పని చేయగలను, నా మదర్కి ట్రీట్మెంట్ చేయించాలి, సో నాకు డబ్బు అవసరం, నేను మీ గ్యాంగ్లో వర్క్ చేసి త్వరగా డబ్బు సంపాదించాలి అనడంతో బాగా ఆలోచించిన టిమ్మీ తన గ్యాంగ్లోని వారు వద్దు, డ్రగ్స్ బిజినెస్లో మహిళలు అంటే కష్టం అని చెప్తున్నా వినకుండా జెర్రీని చూసి రేపటి నుంచి వచ్చి పనిలో జాయిన్ అవ్వు అని అంటాడు టిమ్మీ. దాంతో టిమ్మీ వెంటనే తన బాస్ అయినటువంటి దళార్కి ఫోన్ చేసి, జెర్రీ అనే మహిళని గ్యాంగ్లో జాయిన్ చేసుకున్నాను, నీకెటువంటి రిస్క్ ఉండదు, అంతా నేను చూసుకుంటాను అని మాటిస్తాడు టిమ్మీ. మరో పక్క సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి లాల్ వారికి దొరికిపోయిన వ్యక్తిని కొడుతూ డ్రగ్స్ ఎక్కడ దాచావంటూ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే టైంలో జెర్రీ వెళ్ళి టిమ్మీ అండ్ గ్యాంగ్ని కలవగా జెర్రీ లంచ్ బాక్స్లో డ్రగ్స్ ప్యాకెట్ని పెట్టిన టిమ్మీ, నాకు పైనుంచి డ్రగ్స్ వస్తాయి, వాటిని నువ్వు తీసుకుని వెళ్ళి మాలిక్కి ఇవ్వాలి, నాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు ఇచ్చిన డ్రగ్స్ని మాలిక్ ఏం చేస్తున్నాడు అనేది నీకు అనవసరం, నీ పని కేవలం మాలిక్కి డెలివరీ చేయడమే అని అనడంతో జెర్రీ బస్ ఎక్కి చేపల బిజినెస్ చేసే మాలిక్ని కలిసి తన బాక్స్లోనే డ్రగ్స్ ప్యాకెట్ని డెలివరీ చేసి వచ్చిన కమిషన్తో సర్బతీకి ట్రీట్మెంట్ చేయించడం మొదలు పెడుతుంది జెర్రీ. అలా ఒక పక్క పోలీసులు ఎలా అయినా డ్రగ్స్ గ్యాంగ్ని పట్టుకోవాలని చూస్తూ ఎక్కడ పడితే అక్కడ చెకింగ్లు చేస్తూ ఉండడంతో టిమ్మీ దగ్గర వర్క్ చేసే చాలామంది దొరికిపోతూ ఎలా డెలివరీ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా జెర్రీ మాత్రం ఏ అనుమానం రాకుండా రోజు లంచ్ బాక్స్లో డ్రగ్స్ పెట్టుకుని రోజు ఒకే బస్ ఎక్కి వెళ్ళి మాలిక్కి డెలివరీ చేసి మళ్ళీ ఏ అనుమానం రాకుండా మసాజ్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉంటుంది జెర్రీ. అలా సర్బతీకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉండగా మరో పక్క టిమ్మీ జెర్రీని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు జెర్రీ మసాజ్ సెంటర్లో ఉండగా పోలీస్ ఆఫీసర్ లాల్ జెర్రీని కలిసి నువ్వు ఇక్కడేం చేస్తుంటావు, ఈ పని మాత్రమే కాకుండా వేరే పని కూడా చేస్తుంటావంట అని అడగడంతో జెర్రీ భయపడిపోగా మసాజ్ సెంటర్ ఓనర్ వచ్చి జెర్రీని చూసి భయపడకు, ఆయన నా భర్త, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా అందుకే ఆట పట్టిస్తున్నాడు అని అంటుంది. అలా లాల్కి జెర్రీకి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అలా జెర్రీ రోజు ఎవరికి అనుమానం రాకుండా డెలివరీ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ లాల్కి ఫోన్ చేసి ఒక అమ్మాయి రోజు మీ డిపార్ట్మెంట్ని ఫూల్స్ని చేసి బస్సులో వెళ్ళి డ్రగ్స్ని సప్లై చేస్తుంది అని జెర్రీ వెళ్లే బస్సు నెంబర్ని కూడా చెప్పడంతో పోలీసులు జెర్రీ వెళ్తున్న బస్సుని ఆపి ప్రతి ఒక్కరిని చెకింగ్ చేస్తూ ఉండగా జెర్రీ పైకి లేచి నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మీ డిపార్ట్మెంట్లోని లాల్ సార్ నాకు బాగా పరిచయం అని అనగా ఆ పోలీసు మాత్రం అందరినీ చెకింగ్ చేసే పంపుతాను అని జెర్రీ బ్యాగ్ మొత్తం చెక్ చేసి చివరికి జెర్రీ లంచ్ బాక్స్ని ఓపెన్ చేసి చూడగా ఆ బాక్స్లో లంచ్ కనిపించడంతో ఆ పోలీస్ ఆఫీసర్ లంచ్ లోపలికి వేలు పెట్టి ఫుడ్ లోపల ఉన్న డ్రగ్స్ను చూసిన పోలీస్ ఆఫీసర్ తన టీమును చూసి ఈ మహిళ దగ్గర కూడా ఏమీ లేదు అని చెప్పి వెంటనే టిమ్మీకి ఫోన్ చేసి జెర్రీ లక్కీగా నాకు దొరికింది కాబట్టి తప్పించుకుంది, లాల్కి దొరికి ఉంటే నీ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేవాడు అని చెప్తాడు. దాంతో బాగా భయపడిపోయిన జెర్రీ టిమ్మీని చూసి నా గురించి పోలీసులకి అంత పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే ఇది శత్రువుల పనిలా లేదు, గ్యాంగ్లో అందరికంటే నేనే బాగా సప్లై చేస్తున్నానని నా మీద జలసీతో చేసిన పనిలా ఉంది, ఎవరో మన గ్యాంగ్ వారే ఈ పని చేశారు అని అనడంతో అది విన్న టిమ్మీ గ్యాంగ్ మొత్తాన్ని పిలిచి వారి ఫోన్స్ అన్నిటినీ లాక్కుని ఎవరి ఫోన్ నుంచి పోలీసులకి ఫోన్ వెళ్ళిందో చెక్ చేయగా డిట్టోకు చెందిన ఫోన్ నుంచి పోలీసులకి ఫోన్ కాల్ వెళ్ళి ఉంటుంది. దాంతో టిమ్మీ డిట్టోని చంపడానికి రెడీ అవ్వగా డిట్టో మాత్రం నేను పోలీసులకి ఫోన్ చేయలేదు, నన్ను చంపవద్దు అని ఏడవడంతో జెర్రీ డిట్టోను చూసి నీ ఫోన్ని ఎవరైనా వాడారా అని అనగా అది విన్న డిట్టో జోగిందర్ వాడాడు అని అంటాడు. దాంతో టిమ్మీ జోగిందర్ని కాల్చి చంపగా జెర్రీ టిమ్మీని చూసి ఒకవేళ డిట్టోనే ఫోన్ చేసి జోగిందర్ చేశాడని చెప్పి ఉండవచ్చు కదా అని అనడంతో టిమ్మీ వెంటనే డిట్టోను కూడా కాల్చి చంపుతాడు. దాంతో తన వల్ల ఇద్దరు చనిపోయారు అని బాధపడిన జెర్రీ బాగా ఆలోచించి ఆ తర్వాత రోజు టిమ్మీని కలిసి నేనిక్కడ వర్క్ చేసినంత కాలం నా మీద జెలసీతో ఎవరో ఒకరు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు, ఎలాగో నా మదర్కి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది కదా, సో నేను ఇక ఈ పని మానేద్దాం అనుకుంటున్నాను అని అనగా అది విన్న టిమ్మీ బాగా ఆలోచించి ఈ బిజినెస్లోకి రావడం తప్ప పోవడం ఉండదు, అయినా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తాను, రేపు వచ్చి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళు అని అంటాడు టిమ్మీ. దాంతో ఆ తర్వాత రోజు జెర్రీ టిమ్మీ దగ్గరికి వెళ్ళి డబ్బుని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా టిమ్మీ జెర్రీని రేప్ చేయడానికి ట్రై చేయడంతో జెర్రీ టిమ్మీని పక్కకు తోసేసి వెంటనే ఇంటికి పారిపోగా అక్కడ ఆల్రెడీ టిమ్మీ గ్యాంగ్ ఉంటుంది. టిమ్మీ గ్యాంగ్ జెర్రీ అండ్ ఫ్యామిలీని చంపడానికి రెడీ అవ్వగా వారి బాస్ అయినటువంటి దలార్ జెర్రీకి ఫోన్ చేసి నీ వల్ల టిమ్మీ బోన్ విరిగి బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, నిన్ను ఖచ్చితంగా చంపేయాలి, కానీ చివరగా ఒకే ఒక్క డెలివరీ చేస్తే నీ ఫ్యామిలీని వదిలేస్తాను, కానీ ఈసారి చిన్న ప్యాకెట్ కాదు 100 కేజీల డ్రగ్స్ని ఒకేసారి డెలివరీ చేసి నీ ఫ్యామిలీని కాపాడుకో అని అంటాడు దలార్. అందుకు ఓకే చెప్పిన జెర్రీ తన ఫ్యామిలీకి ధైర్యం చెప్తూ ఉండగా పక్కింట్లో ఉండే అనిల్ వచ్చి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, నేను మీ వ్యాన్ డ్రైవింగ్ చేస్తాను అని అంటాడు. దాంతో డ్రగ్స్ మొత్తం ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ మీద సర్బతి పడుకుని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటించడం మొదలుపెట్టగా జెర్రీ అండ్ గ్యాంగ్ డ్రగ్స్ బాక్స్తో సహా పర్వతిని వ్యాన్లోకి ఎక్కిస్తూ ఉండగా ఎప్పుడు జెర్రీ చుట్టూ తిరిగే రింకు అది చూసి ఆంటీకి బాగోలేకపోతే నేనే దగ్గరుండి చూసుకుంటాను అంటూ వెళ్ళి వ్యాన్ ఎక్కి కూర్చుంటాడు. అలా ఒక వ్యాన్లో జెర్రీ అండ్ గ్యాంగ్ వెళుతూ ఉండగా మరో వ్యాన్లో జిగర్ అండ్ గ్యాంగ్ జెర్రీ వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు. జెర్రీని లవ్ చేసిన దీపక్ అది చూసి దీపక్ కూడా జెర్రీ అండ్ గ్యాంగ్ వెళుతున్న వ్యాన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. అలా రోడ్డు మీద పోలీసులు చెకింగ్ జరుగుతూ ఉన్నా సరపతి అనారోగ్యంగా ఉందని నమ్మిన పోలీసులు వారిని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. మరోపక్క టిమ్మీ బ్యాక్ పెయిన్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా టిమ్మీ దగ్గర వర్క్ చేసే దద్దు ఇంకా ఎంతకాలం వీడి దగ్గరే పని చేయాలి, నేనే టిమ్మీ స్థానంలోకి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా వారి బాస్ అయినటువంటి దలార్ దద్దుకి ఫోన్ చేసి జెర్రీ అండ్ ఫ్యామిలీ డ్రగ్స్ని మాలిక్కి డెలివరీ చేయగానే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి అని అంటాడు దలార్. అదే టైంలో జెర్రీ అండ్ ఫ్యామిలీ వెళ్ళి డ్రగ్స్ని మాలిక్కి డెలివరీ చేసి వెనక్కి వస్తూ ఉండగా దలార్ గ్యాంగ్ జెర్రీ అండ్ ఫ్యామిలీని చంపడానికి రెడీ అవుతూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో మాలిక్ దలార్కి కాల్ చేసి నువ్వు పంపిన జెర్రీ సాల్ట్ ప్యాకెట్స్ని తీసుకుని వచ్చింది, డ్రగ్స్ ఇవ్వలేదు అని అంటాడు. దాంతో దద్దు జెర్రీకి ఫోన్ చేసి డ్రగ్స్ని ఎక్కడ దాచావని అనగా అది విన్న జెర్రీ డ్రగ్స్ మా దగ్గర ఉన్నంత వరకే మేము సేఫ్గా ఉంటామని నాకు తెలుసు, నాకు ఆ డ్రగ్స్ అవసరం లేదు, నన్ను ప్రాణాలతో వదిలేయి, డ్రగ్స్ నువ్వే తీసుకో, నీ బాస్ దలార్కి ఫోన్ చేసి నేను డ్రగ్స్తో పారిపోయానని చెప్పు, డ్రగ్స్ మొత్తం నీకే దక్కుతాయి అనడంతో దద్దు అందుకు ఓకే చెప్తాడు. దాంతో జెర్రీ వెంటనే వెళ్ళి దద్దుని కలవగా సరిగ్గా అదే టైంలో దద్దు బాస్ దలార్ ఫోన్ చేసి జెర్రీ ఎక్కడ ఉందో కనిపెట్టావా అని అనగా అది విన్న దద్దు లేదు జెర్రీ డ్రగ్స్తో పారిపోయింది అని అంటాడు. అది విన్న దలార్ నవ్వి నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావని జెర్రీ చెప్తే నేను నమ్మలేదు, జెర్రీ చెప్పింది నిజమే అని అనగా వెంటనే దలార్ గ్యాంగ్ వచ్చి దద్దుని చంపేస్తారు. దాంతో జెర్రీ దలార్ గ్యాంగ్ని చూసి నన్ను ఫాలో అవ్వండి, డ్రగ్స్ ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తాను అని అనడంతో దలార్ గ్యాంగ్ జెర్రీని ఫాలో అవుతూ ఉంటారు. అదే టైంలో జెర్రీని కిడ్నాప్ చేసి జెర్రీ దగ్గర ఉన్న డ్రగ్స్ని దక్కించుకుంటే డబ్బు ఇవ్వకుండానే డ్రగ్స్ని పొందవచ్చని ఫిక్స్ అయిన మాలిక్ తన గ్యాంగ్తో జెర్రీ అండ్ ఫ్యామిలీని కిడ్నాప్ చేయించగా మాలిక్ గ్యాంగ్లోని వ్యక్తి జెర్రీని రేప్ చేయాలనుకుంటాడు. కానీ నిజానికి జెర్రీ ముందుగానే డ్రగ్స్ గురించి ఆఫీసర్ లాల్కి చెప్పి ఉండడంతో జెర్రీని ఫాలో అవుతున్న పోలీసులు వచ్చి జెర్రీని రేపు నుంచి కాపాడతారు. ఆ వెంటనే ఆఫీసర్ లాల్ దలార్ దగ్గర లంచం తీసుకునే ఆఫీసర్ చేతన్ చేతినే దలార్కి ఫోన్ చేయించి నేను జెర్రీని పట్టుకున్నాను, వచ్చి డ్రగ్స్ని తీసుకుని వెళ్ళు అని చెప్పించడంతో దలార్ తన గ్యాంగ్తో పోలీసులు చెప్పిన ఏరియాకి వస్తాడు. దాంతో పోలీసులకి దలార్ గ్యాంగ్కి మధ్య ఫైట్ జరగ్గా ఆ ఫైటింగ్లో దలార్ గ్యాంగ్లోని చాలా మంది చనిపోగా మిగిలిన వారిని ఆఫీసర్ లాల్ అరెస్ట్ చేసి జెర్రీని చూసి నువ్వెక్కడికి వెళుతున్నావు, నువ్వు కూడా ఈ గ్యాంగ్లో వర్క్ చేసావు కదా, నీ మీద కూడా కేసు ఉంటుంది, అవును డ్రగ్స్ని ఎక్కడ దాచావు ఇంకా చెప్పలేదు అని అనగా అది విన్న జెర్రీ మొత్తం డ్రగ్స్ని నీ వైఫ్ రన్ చేస్తున్న మసాజ్ సెంటర్లోనే దాచాను, ఆ విషయం మీడియా ముందు చెప్తే మీ మీద కూడా కేసు విచారణ జరుగుతాయి, సో నా మీద ఏ కేసు లేకుండా చేసి ఆ డ్రగ్స్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జెర్రీ. అక్కడతో మూవీ అయిపోతుంది. ఈ మూవీని ఒక తమిళ్ మూవీకి రీమేక్గా తీశారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆ మూవీ టైటిల్ గుర్తుకు వస్తే కామెంట్ చేయండి. అలాగే మూవీ టీమ్ స్టోరీలో ఎలాంటి చేంజెస్ చేశారు, ఆ చేంజెస్ మీకు నచ్చాయా లేదా అని కూడా కామెంట్ చేయండి. మూవీ Disney+ Hotstar లో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.